డెబ్బై ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఈ డెబ్బై ఏళ్ళ కాలక్రమంలో గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉప్పాలపల్లి జయశంకర్ జిల్లా కాటారం మండలం ఉమ్మాలపల్లి గ్రామ సర్పంచి కంకణాల లత రాజరెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మేడం నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. ఉపసర్పంచ్ గారు వాళ్ళండి. సార్ ముందుగా మేడం ఈ గ్రామానికి మీరు గ్రామ సర్పంచ్ గారు కృతం కూడా మీ సార్ అంటే మొత్తం మీద మీకు మీ యొక్క ఇంటి నుండి మూడు తరములు తర్వాత సార్ కూడా సింగిలో చేయడం చేసిన సందర్భాలు కాబట్టి ఈ గ్రామం అంటే మీ యొక్క గ్రామ ప్రజలకు మీ యొక్క ఫీలింగ్ చెప్పండి. అంటే మూడు తత్వాలు కూడా మిమ్మల్ని గెలిపించడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు, మీ ఫీలింగ్ చెప్పండి, అంటే మీ యొక్క అనుభూతి చెప్పండి. మేము మూడు గెలుచులకు కారణం అంటే మేము కొంచెం అభివృద్ధి చేసినాం, ప్రజల మీద నమ్మకం పెట్టి చేసినాం కాబట్టి వాళ్ళు ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మళ్ళా చేయగలుగుతారని పెట్టుకున్నారు. సో మీ యొక్క ప్రజలకు శుభాకాంక్షలు చెప్పండి. మా ఊరు ప్రజలకు ధన్యవాదాలు. నేను బాగా చెప్పుకుంటా శుభాకాంక్షలు. ఎప్పటి నుంచి సార్ అసలు రాజకీయాల్లోకి తిరగడం స్టార్ట్ చేశారు? 30 సంవత్సరాలు చేసినా. 30 సంవత్సరాలు ఈ గ్రామంలో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమేమి అంటే కానీ ఉన్నాయి, మీ కుటుంబం నుంచి చేసినటువంటి పనులు మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ గ్రామ పంచాయతీ? గ్రామ పంచాయతీ ఒక స్కూల్ ఉన్నాయి సార్, వాళ్ళ స్కూల్ పిల్లలు పోతే అటు నుంచి అవి పోతాయి. ఒక సైడ్ వాల్ కావాలి మన చుట్టూ, మన సైడ్ వాల్ పోలింగ్ కావాలని అంటే ఇప్పటి వరకు చెప్పి అయినా కానీ అక్కడికి ఇంక ఇవ్వాలి మాకు. స్కూల్ కంపౌండ్ వాల్ కావాలి, దక్కుతలేదు. ఇస్తాను సార్ సలహాతో నేను ఇట్లా వాయినండి అవుతాను. ఓకే సార్ ఇస్తాను. సార్ నమస్కారం అండి. ఎలాంటి విషయాల్లో అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తాను? ఇది జనరల్ వాళ్ళు నడిపితే జనరల్ వాళ్ళు నడుస్తాను నేను. ఎలా అన్ని విషయాలు మన ఊరుకు కావాల్సి అని చెప్పు, అలా ఇంటర్ కానియరు కాబట్టి మొత్తం చెప్తే. ఇప్పుడు మేడం అంటే మొత్తము మీ కుటుంబం మూడు తప్పాలుగా చేసిన, ఇది ఇప్పుడు ఇదే మూడో తప్పనా ఇది నాలుగో తప్పనా? మీరేమైనా సర్పంచ్ చేసిన సందర్భం ఉందా? చేసిన. మీరు ఫస్ట్ నేనే, నేను రెండు సార్ మీరు రెండు అంటే ఏది మీరు కూడా చేసిన అనుభవం ఉంది. సో ఇక్కడ ఓవరాల్ గా సరే మీరు చేసిన మేడం చేసిన కానీ మీకు కూడా కొంత అనుభవం పూర్తిగా అవగాహన కాబట్టి అసలు ఇక్కడ పూర్తిగా ఇంకా కూడా అంటే మీరు ఎన్ని రకాలు అంటే ఇన్ని సంవత్సరాలు చేసినాయి ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, ఆ మిగిలిపోయిన పనులు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సీసీ రోడ్స్ ఎంత మేరకు ఉన్నాయి, కింద మేరకు కావాల్సిన అవసరం? సీసీ రోడ్లు ఇంకో 25% అంటే 25% కావాల్సింది కావాల్సింది. అదే అదే అసలు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఏమి కదా, మరి డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఈ ఊరికి అవసరమా? అవసరమే. అయితే సీసీ రోడ్లు అయినాక ఈ అన్ని బురద లేకుండా అయినాక మెల్లంగా అచ్చే ఫండ్ తోటి సైడ్ రేంజ్ చేద్దాం అన్న ఆలోచన. ఓకే మిషన్ బయట అంటే ఇంకా ఇంకెంత మేరకు సీసీ మీకు సైడ్ రేంజ్ అవసరం ఉంటుంది వచ్చింది కాబట్టి ఈ రోడ్లు ఏమన్నా డామేజ్ అయినాయి సైడ్ లో నుంచి తీసుకోకూడదు రోడ్ పాడి చేసుడు పోనీ ఆ మిషన్ భైరత్ ఇటు రోడ్లు డామేజ్ అయినప్పటికైనా కానీ మిషన్ భైరత్ నీళ్ళ ద్వారా ఊరు అంటే గ్రామానికి పూర్తిగా ఏమన్నా నీళ్లు అందిస్తున్నారు? ఒక మూడు ఒక రెండు లైన్లు కూడా లింకులు ఇవ్వలే. నేను పాత ట్యాంక్ కలెక్షన్ ఇచ్చిన, ఎందుకంటే ఈ కరెంట్ లేనప్పుడు అలా వస్తే ఊర్చడానికి సప్లై అది అది ఎట్లా లైన్ వేసిందో కానీ ఏ దొడ్డు కూడా పోతుంది. అంటే ఏం రోడ్డు పోతుంది అంటే మీరు అక్కడి నుంచి వచ్చే పైపే వాళ్ళు వేసిన లైన్ ఏ నీళ్ళు పోతుంది. సో మరి ఈ అంటే ఒకవేళ రోడ్డు డ్యామేజ్ అయినా పర్వాలేదు కానీ
మిషన్ పైరుతో ద్వారా పూర్తి ఈ గ్రామానికి నీరు అందించారా? అందించలేదు. ఆ లైన్ వేసిండు, ట్యాంక్ కలెక్షన్ ఇచ్చింది. నీళ్లు పోస్తానని చెప్తే నేను పోయి చూస్తే నీళ్లు పోసలేదు. అన్నీ మూడు బిందెలు కూడా అవ్వలేదు. ఆ రోజు మాకు కరెంట్ లేదు, రెండు రోజులు కరెంట్ ప్రాబ్లం ఇది. నేను ఆ లైన్ వేసిన వాళ్ళని పిలిపించి ఈ నీళ్ళు ఎందుకు వస్తలేమంటే ఇది వాల్ ప్రాబ్లం అని వాల్ పెట్టింది. ఇది ఎత్తుగా, ఇది గాలి వాల్. అట్లయినా పోస్తలేదు. మళ్ళీ మేము మధ్యలో కట్ చేసి ఇంకో లైన్ ఇచ్చి చూస్తాము అని వాళ్ళు చెప్పారు. జరిగింది. మాకైతే ఖచ్చితంగా వాటర్ కావాలి. ఇంకా 3 కిలోమీటర్ల పైప్ లైన్ రావాలి. వేయకుంటుంది. ఆ ఏ గారు మీకు పైపులు వస్తాయి వేద్దామని చెప్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు అంత సన్నగా రావడానికి కారణం ఏంటి? ఎక్కడ వాళ్ళ లోపాలు ఉంటాయి దాదాపు అది వచ్చే కారణం ఉండి ఇక్కడ వరకు ఏమన్నా పైప్ లైన్ కట్ అయిందా, లేదంటే పైప్ లైన్ అక్కడ నుంచి లేదంటే అక్కడ నుంచి దూరం ఉందా, లేదంటే అక్కడ వంపు ఉండి ఇక్కడ ఎత్తు అయిందా, అంటే ఏదో ఒక కారణం ఉంటాయి. సో దీనిపైన పూర్తిగా సరే ఏ గారు కానీ డి గారు కానీ మీకు మీకు నీళ్లు రావాలంటే అంటే మీరు ఎలాంటి చర్య వాళ్ళపైన తీసుకుంటారు, లేదంటే వాళ్ళతో ఎలా పని మీరు పనిచేసుకోవాలి? అయితే నేను చెప్పిన అది లైను కాటర్ నుంచి డైరెక్ట్ వచ్చింది. అక్కడ డౌన్ ఉన్నది, మన లైన్ షడాప్ పోయింది, వాళ్ళు లేవల్గా వేయలే. అది మీదే ప్రాబ్లం అని నేను చాలా వాళ్లకు అది చేశాను. మాకు నీళ్ళు పోసినట్టు రికార్డు సంతకం చేయమన్నాడు. నేను సంతకం చేసిన కాదు, ఆ పైపు రెండు పోసినప్పుడే మీ క్లియరెన్స్ ఇస్తా అని చెప్పిన. అదంతానే ఉన్నది. ఇక్కడ మీ ఊరు మధ్య నుంచి మీకు డైరెక్ట్ కలెక్షన్ ఇచ్చి నీళ్ళు పోపిస్తాను. అది ఇంతవరకు జరగాలి. ఆ లైనే లేదా? ఓకే, మరి ఇప్పుడైనా కానీ సరే మీరు మౌఖికంగా చెప్పి ఉంటారు కదా, అంతే కదా మీరు సార్ ఏమైంది? 3 టన్నులు ఇంటికి పిలిపించి అడిగి ఇంటికి పిలిపించారు. కానీ మీరు మాకు మిషన్ బయట నీళ్ళు ఎంతమేరకు వస్తుంది, ఎంతమేరకు పైపులు ఇచ్చారు, ఇంకా మీతో ఎప్పుడు ఇస్తారని లిఖిత పూర్వకంగా గ్రామ సర్పంచ్ ద్వారా సర్పంచ్ మీ గ్రామ సభ ద్వారా ఏమన్నా తెలియజేస్తే ఇంకా మెరుగైన వాళ్ళు అంటే మీకు ఇది సప్లై ఇచ్చేవాళ్ళు అలా ఏమన్నా తెలియజేసిన ఇంకా స్పందన లేదు. అంటే లిఖిత ఇంకా లెటర్ రాసి ఇప్పటికైనా కానీ ఒక లిఖిత పూర్వకంగా లేటర్ ద్వారా ఇస్తేనే పనులు అయ్యే అవకాశం ఉండి ఉంటాయేమో, అలా ఏమైనా చేయగలరా? ఈ 2-3 రోజుల ఈ వాళ్ళు చెప్పిన పని చేయకుంటే లెటర్ పెడదామని చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు సిసి రోడ్స్ చెప్పారు, రైన్ చెప్పారు కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బస్తు ఎలా వచ్చినాయా? కాకపోతే ఎంత ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు? అక్కడ ఇందిరా ఇల్లు అప్పుడు టోటల్ పెట్టాంగా ఓ 20-25 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇందిరా మిల్లు 20-25 మంది మాత్రమే అంటున్నారు, అంటే మిగతా వాళ్ళందరికీ ఇందిరా మిల్లు అంటున్నారు. మరి ఎక్కడ చూసినా కానీ దాదాపు గుణపెంకటి అప్పుడు పెంకటింది అంటే ఏది ఎప్పుడు ఇచ్చారు ఇందిరా మిల్లు? అది రాజశేఖరి ఇంటింటికి ఇచ్చింది. గూనా కప్పుకున్నారు, రేపు లేచిన బిల్లులు వచ్చినాయి. కొందరు బిల్లు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏది టెక్నికల్ వల్లే దాచుకొని అప్పుడు అదే కుంభకోణం లేదు. దగ్గర మాకు మా ఎమ్మెల్యే దగ్గర ఆయన ద్వారానే అడిగి ఇందిరా మిల్లు కావాలని ఇంకా రూట్లోకి రాలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ లేవు. ఆ డబుల్ బెడ్రూమ్ గురించే ఎమ్మెల్యే ద్వారా అది చేద్దామనే ఆలోచనలు ఉంది. ఈ గ్రామంలో మీ గ్రామం సిబ్బంది అంటే గ్రామ పంచాయతీ లీడర్ తీసుకున్న వాళ్ళు 3 ఉన్నారు కానీ ఇప్పుడు మాకు చార్జ్ చేయక వాళ్ళ జీతాలు లేక కుంటు పడిపోతుంది. అంటే వాళ్ళు పనిచేయట్లేదా? చేస్తున్నారు వాళ్ళకు. ఇప్పటి వరకు మరి వేతనాలు ఆగడం వల్లనే ఇట్లా కుంటుపడిపోతుంది. ఆగడం వల్ల చక్కగా పని చేయడం లేదు. జీతాలు ఏంది పని ఎక్కడ? మాకు ఛార్జ్ మొన్న డిక్లేర్ చేసి అది కూడా ఇంకా పూర్తిగా కాలే. ఇంకా ఛార్జ్ ఇంకా పూర్తిగా సర్పంచ్ సర్పంచ్ ఇచ్చారు అంతే కదా. ఓకేనండి, మీకు వచ్చే సెక్రటరీ కొత్త కొత్త అయినే సక్రమంగా వస్తున్నాడా? వస్తున్నాడు. మీకు ఇక్కడ ఈ గ్రామంలో ల్యాండ్ సమస్యలు ఎట్లా ఉన్నాయి? విఆర్ఓ సక్కడ వస్తున్నాడు, విఆర్ఓ సక్కడ వస్తున్నాడు కానీ ల్యాండ్ కొంచెం పెండింగ్లో ఉన్నది, డీ లిస్ట్లో కొంత ఉన్నది, అది ఇంకా క్లియర్ చేయలే. 150 ఎకరం దాకా ఉంటుంది మన విలేజ్లో, 550 ఉంటుంది. సో మరి ఈ ఇంత అంటే ఎంతో కొంత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దానికి
కొంతమందికి ల్యాండ్ క్లియర్ లేకపోతే వాళ్ళకి లేకపోతే వాళ్ళకు రైతు బాధ రైతు బీమా అందలేదు. సో మరి వారికి మీరు ఎప్పట్లోగా రైతు బంధు రైతు బీమా ఇప్పించే ప్రయత్నం చేసే అవకాశం? మేము రోజు బీఆర్ఓ ఫోన్ చేయడం రోజు లేదు, అలా క్లియర్ చేయవా అని రోజు చెప్పాను రోజు లేదు. అంటే మరి వాటిని ఆపడానికి గల కారణాలు ఏంటి? కొంచెం తగాదులు అన్నదమ్ములయ్యి ఆన్లైన్ సిస్టమ్ ఆ ప్రాబ్లం వలన అవుతుంది. సో తగాదాలు అన్నదమ్ములకు ఉంటే ఏ భూమి మీద వచ్చి అంటే భూమి మీద ఎంక్వైరీ కనుక చేసుకుంటే వాళ్ళు నేను సర్వే నేను మీ వాళ్ళు కనుక వచ్చేసి భూమి మీద ఎవరు ఏ అంటే ఎవరు ఏ అదులలో ఉంటున్నారు అండి వాళ్ళు కనుక ఒకటి నెంబర్ సర్వే నుండి చివరి నెంబర్ సర్వే వరకు వాళ్ళు పరిశీలిస్తే కదా వచ్చి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు పంచాయతీ ఉంటే ఏది ఇప్పుడు సర్వే లేదు కదా. ఆ సర్వే చేసేది లేదు, ఇంత ఎత్తున్నాయి ఏది చాలా గట్టి మనం భూమికి ఎంసీ గురించి తిరిగితే మేడిగడ్డ బ్యారేజీ పోయిండు ఇప్పుడు మన కలవదాను ఇటానుడు అది తప్పించుకోవడం వల్ల మరి మీరేమైనా లిఖిత పురాలు వేస్తే బాగుంటది కదా ఏదైనా కానీ ఒక గ్రామ సర్పంచ్ గా కొంత అనుభవం ఉంది కాబట్టి. సో ఏదైనా కానీ మౌఖికంగా చెప్తే పని కాదని మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చారు. ఇప్పటి నుంచైనా కానీ ప్రతి అంశం ఏదైనా కానీ లిఖిత పూర్వకంగా చేస్తేనే అయిందని మీరు ఎవరు పోతే మీరు మాత్రం మాలు కదా సంవత్సరం కదా. ఇంకోటి అది వాళ్ళ సమస్య, ఊరు పోయినా ఊరు వచ్చినా మీకు సమస్య. మన దగ్గర బాగా ప్రాబ్లాలు ఏం లేవు, లేదు మామూలుగానే ఉన్నాయి. ఏది ఈ ల్యాండ్ది ఒక ఎస్సీలకు ఇచ్చింది మాత్రం బి లిస్ట్ లో పెట్టాం మేము, ఇప్పుడు ఇవ్వడం జరగదు అది అనేది సాగు చెప్పుకుంటూ వస్తున్నారు. బి లిస్ట్ లో పెట్టిన అది క్లియర్ అయినాక మేము పట్టాలు ఇస్తాం. అవునండి, క్లియర్ అంటే అసలు సమస్య ఏంటి అది పటవారు చెప్తాను. ఆ సమస్య నేను ఇంకా ఎంఆర్ఓ ఆడియో దగ్గర దాకా వెళ్ళలే. అసలు ఇంకోటి అంటే బి లిస్ట్ లో ఉన్నది అంటే కొద్దిగా సందిగ్ధం ఉన్నాను అంటే ఏంటది లాభాన్ని పట్టాలా లేదంటే ప్రభుత్వ పట్టాలా? ప్రభుత్వ భూమి పట్టాలు అంతమంది పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి ఎవరెవరు చేస్తారు అని వాళ్ళు సర్వే చేసుకుంటే సరిపోతుంది కదా. సర్వే వాళ్ళెత్తున్నారు పట్టాలు ఇచ్చింది సర్వే చేసి ఇవ్వాలి ఈ పట్టువారికి. మరి బయట పనుల వల్ల ఆబ్జెక్షన్ చేస్తాండ తర్వాత కాబట్టి మీకు దాదాపు 29 శాఖల అధికారులు మీ పరిధిలో ఉంటారు. అందులో ఈ బీఆర్ఓ కూడా ఒక ఆయన మీ పరిధిలో ఉండి పనిచేయాలి. కానీ మీ పరిధిలో ఉండి పని చేయడం మీరు పైదారికి దరఖాస్తు పెట్టవచ్చు, స్టూడెంట్స్ ఈ వ్యక్తి ఇక్కడ పని చేయట్లేదు కాబట్టి మా వద్దులు మార్చండి, మా పరిధిలో ఉంటేనే అతను పని చేయించండి, లేదా మీకు ఇంకేమన్నా పై సమస్యలు ఉంటే ఏది ఇక్కడికే విఆర్ఓను కానీ ఆర్ఐని కానీ నేను మీకు అనుకున్న ఎంఆర్ఓను కానీ ఆర్డీఓను కానీ డిఆర్ఓను కానీ కలెక్టర్ని కానీ తప్పించుకునే సామర్థ్యం మీకు ఉంది కదా. ఒక గ్రామ మొదటి అంటే మొదటి పౌరుడుగా ఉంది అవునా కదా, అవునా కదా. కాబట్టి అలా రప్పించుకొని ఇక్కడనే పనిచేయాలి. కానీ మీ గ్రామంలో కొంతమంది ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటే ఏంటి ఈ పరిస్థితి అంటే ఎలా ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దాదాపు ఏది లైన్ వాడాలి తిరుగుతున్నారు దాండ్ల గురించి ప్రతి ఒక్కరు లైన్ వాడే తిరుగుతుంది. సో మరి ఇప్పటికైనా కానీ వాళ్ళు వీళ్ళు అటుకోడు కాదు వాళ్ళు ఇంటర్ చెప్పారు మొన్న మేము మీటింగ్ పెట్టి అందరికి పంపించినాం లిఖిత పూర్వకంగా ఇవ్వండి ఇప్పటి నుండి. సరేనండి, ఇక్కడ అధికారం ఇంత మేరకు మీకు చెట్లు పెట్టారు అంటే మీకు పంపిణీ జరిగింది ఇంకేమైనా స్టార్ట్ చేసారా? నర్సరీ పెట్టినాం బాగానే ఉంది. అప్పుడు చెట్లు మొక్కలు ఇంకా పంపించాలి, అవి మొన్ననే ఎండలు బాగా కొట్టి ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి అయింది. గుమ్మల్లపల్లి అనే పేరు ఎట్లా చెందండి?
అప్పుడు బాగా వడ్లు వండించి గుమ్మలు బాగా రెండేదట. అట్లా అట్లనే గుమ్మల పిల్ల అంటే తెల్లజొన్నలు పండించి పుట్ల వండించిందట. గుమ్మలు రెండి అదే గుమ్మల పిల్ల అని పేరు. ఇప్పుడు ఒక గుమ్మిలో ఒక పుట్టాడు రెండు పుట్లు పడతాయి. అసలు ఎన్ని పుట్లు పడతాయి? మా తాత 100 పుట్లు వండించిందట. ఇంకా 4 పుట్ల అయితే 100 పుట్ల 100 పుట్ల అనేది అట్లా ఇట్లా బాగా గుమ్మల పెళ్లి. గుమ్మల పెళ్లికి ఇక్కడ నుంచి ఏమన్నా రాజకీయంగా లేకపోతే అధికారం అంటే ఏంటి ఇట్లా అటు రాజకీయం కానీ లేదంటే ఇటు ఉద్యోగ పరం కానీ జిల్లా రాష్ట్ర నాయకుడు కానీ ఉద్యోగస్తులు ఏమైనా ఉన్నారా? ఉద్యోగస్తులు ఉన్నారు కానీ జిల్లా నాయకులు లేదు. ఈ గుమ్మల్ల పెళ్లికి చెప్పుకోదగ్గ చరిత్ర ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు అన్నటువంటి పుట్ల పుట్లు పండించడం కాకుండా వేరే ఏమైనా చరిత్ర ఉందా? వచ్చేసి అప్పుడు అన్నల్లో తిరిగిన వాళ్ళు ఉన్నాలి అందరు వెయిల్లు అనే వెయిల్లు పెద్ద ఈయనే పుట్టింది అనుకోరాదు తెల్లారే పుట్టింది ఇక్కడ గ్రామం నుంచి అమరులైన వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు కాల్చేసి. సో మరి ఏమన్నా వాళ్ళకి ప్రభుత్వ పారితోషికం వల్ల కుటుంబ సభ్యులకు ఏమన్నా లభించింది? ఏం లభించలేదు. అది చంపింది ఊరే మనకి తెలవకుండా ఉంటాయి అన్నట్టు మధ్యలో. సరే పోయిన పర్వాలేదు. మొత్తం మీద ఒక వ్యక్తి అవుపడుతుంది అంటే 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అని కానీ ముగ్గురు వేయండు ముగ్గురు చాలా ఇద్దరు జాడగురకలే వీళ్ళకి వీళ్ళే మీ అందరు మధ్య చెప్పిన వాళ్ళని వాళ్ళ బొక్కలు తెచ్చేదో కలుపుకున్నారు. ఒక ఆమె మొదటి నుంచి పోరాడి మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 5 లక్షలు ఇచ్చినాయి వీరప్రం జనార్దన్ రెడ్డి అని. ఇక్కడ ఇద్దరు శనివల్ల బాపరెడ్డి అని గోషిక రాజా అని వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటిది రాలేదు. అంటే వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమ్మదు కాలే వీళ్ళు ఆ మనుషులు అనేది కూడా తెలియలేదు. సో అంటే మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ గ్రామ ప్రజలు బలంగా అంటే వాళ్ళు చనిపోయారని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. మరి అలాంటప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఏదన్నా మీరు ప్రూఫ్ లేకుంటేనే దానం చేసింది. సో దాదాపు గవర్నమెంట్ చట్టం ప్రకారంగా 6 నుంచి 8 సంవత్సరాల వరకు మంచి అవ్వకుండా పోతే డిసర్టిఫికెట్ గురించి అవకాశం ఉంటుంది. అంటే ఏ నియమాలు వర్తిస్తుంటుంది కానీ ఇకొంచడానికి కానీ అలా ఏమన్నా మీరు సాహసంగా తీసుకు అప్పుడు నేను చిన్న బచ్చగానే ఇప్పుడు అంటే వాళ్ళు రాలేదు. అదే వీళ్ళు పెయిన్లు వాళ్ళకి 5 లక్షలు ఇచ్చినాక వీళ్ళు కూడా కేసీఆర్ దగ్గర పోతే ఆ పని కాదని వీళ్ళు కాదని చెప్పారు. కానీ ఏమన్నా ప్రయత్నం చేస్తే ఏం చేయలేదు కదా. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అంటే వాళ్ళు ప్రోత్సహిస్తే మన అది కాదు. సో ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి ఇప్పుడు నేను అడిగిన సమస్యలు కాకుండా ఇంకా మీరు చెప్పుకోదగ్గ సమస్యలు ఏమున్నాయా? ఏమున్నాయి? అభివృద్ధి గ్రామ పంచాయతీ లేదు. శ్మశాన వాటిక మొన్న పెట్టిండు మాకు ల్యాండ్ ఉన్నది చూపించిన. మరి గ్రామ పంచాయతీ అంటే ఎందుకు లేదు? అప్పుడు శాంక్షన్ అయింది. అది బియ్యం వర్క్ లో వచ్చింది. వచ్చిన వాళ్ళు ఎవరు ముందుకు రాలే. బియ్యం వర్క్ లో అంటే 2004 అప్పుడు అయితే అప్పుడు కొందరు కుంటుబడి కొన్ని లేవల్ వేసి ఆపిల్లు ఆపినాక అవి ఇప్పుడు కూడా నెర్రెలు వాళ్ళు కూడా అవుతాను. అది వార్డ్ నెంబర్ కడుతున్నాడు చేతులు ఎత్తేసింది. అంతకుముందు స్కూల్ బిల్డింగ్ ఇచ్చాం వార్డ్ నెంబర్ ఇంత తుదిమల్లే ఆపితే మళ్ళా వేరే ఆయనకి ఇచ్చి పూర్తి చేసిన పైసలు ఇచ్చి. సరే మరి ఇప్పుడు అప్పుడు అప్పుడు అయిపో కాదు కానీ ఇప్పుడు ఎనర్జీ చేస్తున్నారు ఇప్పుడు మీకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తారా? ఇప్పుడు ఏఈ గారు చెప్పిన మీకు శాంక్షన్ అయింది కట్టాలంటే బ్రహ్మాండం కడతాం అని చెప్పిన. ఇక్కడ 100 రోజుల పని ఏ విధంగా వస్తుంది? అందరికీ అందుబాటులో పని ఉంటుందా? అందరికి అందుబాటులో ఉంటుంది. కొందరు మాస్టర్లు రెండు వాళ్ళు బంధు మాస్టర్లు రెండు వాళ్ళు పనికి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి అందరికి అందుతున్నాయి. కార్డ్స్ ఉన్న వాళ్ళకి అందరికి అందుతున్నాయి. సర్పంచ్ గారు మీరు మాట రాసుకోవాలా? పింఛన్లు వచ్చేటప్పుడు పింఛన్లు అందులో ఇప్పుడు అంటే గవర్నమెంట్ 50 సంవత్సరాలు అంటే కురించిన తర్వాత కొత్త వారికి ఇవ్వలేదు కాబట్టి అందులో వాళ్ళు ఏమన్నా ఉన్నారు? మరి
కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళకి వచ్చేది ఉంది, పాత వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళకి కూడా ఇంతకుముందు వచ్చినాయి, కొన్ని కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. ముందుగా గుమ్మలపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఐబిటీ వారికి, ఐబిఆర్టీ వారికి నమస్కారం. ముఖ్యంగా ఊళ్ళో సమస్యలు అంటే మేజర్గా సర్పంచ్ గారు చెప్పినట్టు 25% సమస్యలు ఉన్నాయి. మా మూడో వార్డుకు వచ్చేసి మేజర్ రోడ్డు ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లమ్ మేజర్ రోడ్డు ప్రాబ్లం ఉంది. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. కొందరి పెన్షన్లు అంటే పెన్షన్ అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినాయి కూడా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి తీసేయడం జరిగింది. కొందరు అదే రకంగా కూడా చేసింది సార్. అంటే ఎవరు ఒక వ్యక్తిని గమనించి ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి కొందరు కూడా తీసేయడం జరిగింది అకారణాలు. అంటే ఏదో ఒక కారణం చూపెట్టి మేజర్ అప్పుడు జరిగినటువంటి సందర్భంలో ఒక రికార్డ్ అనేది ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కాల్ లేదు, జస్ట్ కాల్ లేదు. ఒకటి మీకు ఇంతమందికి అని ఆల్రెడీ ఎవరైతే పై అంటే పెన్షన్ పంచారో గత సంవత్సరం కానీ అడుగు సంవత్సరం కానీ ఆర్టీఐ కింద పెట్టుకుంటే ఎవరెవరికి అనేది వస్తుంది, ఆ లిస్ట్ లో వీళ్ళ పేరు ఉన్నదో లేదో తెలిసిపోతుంది కదా. అలా పేర్లు లేవు సార్, దానిలో తీసేయడం జరిగింది. ఇప్పుడు సదరం ఇప్పుడు మొత్తం మీద వాళ్ళకి కావాల్సిన మళ్ళా తిరిగి కావాలి వాళ్ళకు అంటే ఏది పునరావృతం అంటే మళ్ళా ఏది పునరుత్తరం కావాల్సిందే సార్. అంతే కదా, అంతే. ఓకే సార్, మీరేమో చెప్తా ఉన్నారు. 57 సంవత్సరాలని మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ చేసి ప్రభుత్వం గుర్తించినాక ఇప్పుడు మన మండల ఆఫీసులు ఏమంటారు, 65 ఉన్నోళ్ళకే పింఛను, మాకు జీవో రాలేదని అది సాగు చెప్తాను. ఇంకా జీవో రాలేదు. ఇప్పుడు 65 60 సంవత్సరాలు 57 57 ఒక 60-70 మంది వెళ్తారు. ఇది రాలేదా అనక తప్పించుకునే అవకాశం ఉంది. ఏమన్నా ఉన్న పనులు చేయమని రావద్దు, ఏమైతుంది సార్ ఇది ఇది అని రెవెన్యూ డివిజన్ లా బాగా ఇవ్వబడ్డారు. ఈ లంచాలతో ఆపుకుంటా ఇచ్చిన వాళ్ళ ఇచ్చి ఇప్పుడు నీకు ఇవ్వండి. సర్పంచ్ గా ఇవన్నీ గ్రామ ప్రజల అందరికి నా ధన్యవాదాలు. గ్రామ సభలకు ఈ అభివృద్ధి మీదనే నేను ఇంత గత 10 సంవత్సరాలు కూడా అభివృద్ధి మీదనే కొట్లాడినా, అభివృద్ధి చేసుకుంటూ నా వ్యవసాయం చూసుకున్నా. నేను 10 పైసలకు ఆశించలే, 10 పైసలు లంచం తీసుకోలే. ఎవరి పని ఉన్నా నా బండి వేసుకుపోయి అది పని చేసుకుని వచ్చింది. ఇప్పటికి వ్యవసాయం పని చేయలే, వ్యవసాయమే నాకు లాభం. దాని మీద నా గ్రామ ప్రజలకు ఇంకా గత 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి గురించే కొట్లాడతానని నేను గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. రాజరెడ్డి గారు ఇచ్చిన సందేశం మరియు వార్డు నెంబర్ ఉపసర్పంచ్ గారు కూడా వాళ్ళతో అంటే వాళ్ళు మాట్లాడే బలపరుస్తూ ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో మమ్మల్ని ఏ నమ్మకంలో ప్రజల్లో ఓటేసి గెలిపించారో అదే నమ్మకం అమలు చేయకుండా గ్రామ ప్రజలకు, గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇందాక వాళ్ళు చెప్పినటువంటి అంశాలు సీసీ రోడ్ అయితేంది, అది డ్రైనేజ్ అయితేంది, తర్వాత డబుల్ బెడ్రూమ్ అయితేంది, అంటే ఎలాంటి సమస్యలు అంటే ఇలాంటి బడ్జెట్తో కూడుకున్నతో పాటు ఇంకోటి రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి. రెవెన్యూ అధికారులను ఇక్కడికే రప్పించి పనులు చేపిస్తూ ఉంటున్నారు. అది సో వారు కోరుకున్నట్టుగానే ఇక ఈ గ్రామానికి కొంత భారీ బడ్జెట్ అవసరం. ఈ బడ్జెట్ ప్రభుత్వం అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గుర్తించి ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి రానున్న 5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ ద్వారా జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.